ఒకనాడు ఇదే నిర్మల్లో ఇదే ఖానాపూర్లో ఒక ఆడపిల్ల ప్రసూతికి వస్తే ఆనాడు సినిమాలలో పాటలు రాసినరు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు ఆడ పోతే సావగొడతారు కొడతారు చంపేస్తారు ఏ సవలత్ చక్కగా ఉండదు ఆగం చేస్తారని చెప్పి నేను ఓను సర్కార్ దవాఖానకు అని పాటలు రాసిండు ఇవాళ ఏమంటున్నారు మా ఆడ కూతురు నేను అదే సర్కారు దవాఖాన కోత అక్కడ ప్రసూతి అయితేనే మా మేనమామ కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్టు వస్తుంది ఆడపిల్ల ఉడితే పదమూడు వేలు మగపిల్లగాడు ఉడితే పన్నెండు వేల రూపాయలు అని చెప్పి ఇప్పటికి పదిహేను లక్షల మందికి కేసీఆర్ కిట్లు ఇచ్చిన మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పమని కోరుతా ఉన్నా ఇదే నిర్మల్లో ఇదే నిర్మల్ జిల్లాలో ఇదే నిర్మల్ తాలూకాలో ఒకనాడు ఇదే ఇంద్రకరణ్ రెడ్డి గారు ఆనాడు ఒక జూనియర్ కాలేజీ కోసం ధర్నా ఒక డిగ్రీ కాలేజ్ కావాలంటే ధర్నా ఒక కాలేజీ ఏదన్నా కావాలంటే ధర్నా చేయండి పిల్లలు లొల్లి పెట్టండి రాస్తారు ఒకళ్ళు చేయండి కాలేజీ కూడా రాకపోతుండే మంజూరు కాకపోతుండే అది కూడా యుద్ధాలు చేస్తే జూనియర్ కాలేజ్ వస్తుండే అది ఈరోజు ఏంది పరిస్థితి కలలా నన్ను అనుకున్నారే నిర్మల్లా మన దగ్గరికి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వస్తుంది ఇంద్రకరణ్ రెడ్డి గారు తెస్తాడు కేసీఆర్ ఇస్తాడు అని ఎవరన్నా కలవ కలగనరా ఇలా మన పిల్లలకు డాక్టర్లు అయ్యే తందుకు హైదరాబాద్కో ఆదిలాబాద్కో వరంగల్కో పోయే అవసరం లేదు మన నిర్మల్ మెడికల్ కాలేజీల మన పిల్లలు చదువుకునేటట్టు మీ దగ్గరనే మెడికల్ కాలేజ్ వచ్చింది మూడు వందల యాభై పడకల ఆసుపత్రి కూడా వచ్చింది మూడు వందల యాభై పడకల ఆసుపత్రి అంటే మామూలు మాటలు కాదు క్యాన్సర్ అయినా గుండె జబ్బు అయినా కిడ్నీ రోగం అయినా ఇంకేదైనా సమస్య ఉన్నా దేనికైనా ఈరోజు హైదరాబాద్ పోయే అవసరం లేదుగా మీ దగ్గరనే మొత్తం దగ్గర దగ్గర నూరు నూట యాభై మంది డాక్టర్లు మీ మెడికల్ కాలేజీల మీ నిర్మల్లోనే అందుబాటులో ఉంటారు ఖానాపూర్ అయినా నిర్మలైనా ముదోలైనా సీదా ఇడికి వస్తే ఏ రకమైన తీవ్రమైన సమస్య అయినా ఇక్కడనే పరిష్కారం అవుతుంది విద్య మంచిగా అయింది వైద్యం మంచిగా అయింది గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం ఇలా వెయ్యిన్నొక్క గురుకుల పాఠశాలలు ఎప్పుడన్నా కళలు అనుకున్నామా ఆరున్నర లక్షల మంది మన పిల్లలు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు మైనారిటీ కావచ్చు ఒక్కొక్క అమ్మాయి మీద ఒక్కొక్క అబ్బాయి మీద లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా వాళ్ళ కోసం బూట్లు బట్టలు పుస్తకాలు బ్యాగులు దుప్పట్లు అన్ని ప్రభుత్వమే సదిరి వాళ్ళకు బువ్వ కూడా మంచిగా సన్న బియ్యంతో పెట్టి ఆరున్నర లక్షల మందిని చదివించుకుంటున్నామే ఇది కేసీఆర్ ఘనత కాదా ఎవరన్నా పిల్లనో పిల్లోడో నేను ఇంకా చదువుకుంటా అమెరికా పోతా మా జాన్సన్ లెక్క అంటే అంబేద్కర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇరవై లక్షల మందికి ఇవాళ ఇరవై లక్షల రూపాయలు ఇలా వేలాది మందికి ఇచ్చిన మాట వాస్తవం కాదా ఇన్ని చేసిన ప్రభుత్వం ఇక్కడికి వచ్చిన మా రైతు బిడ్డలైన మా అన్నదమ్ములను అడుగుతా ఉన్నా యాసంగి పంట నాటేసే టైం వచ్చింది వానాకాలం పంట నాటేసే టైం వస్తే మన సెల్ ఫోన్లు టింగ్ టింగ్ టింగు టింగు అనుకుంటా డెబ్బై లక్షల రైతుల ఖాతాల్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు జమైన మాట వాస్తవం అయితే చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి గట్టిగా ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ దేశంలో డెబ్బై ఆరు ఎవరన్నా ఒక్క ముఖ్యమంత్రికి ఆలోచన వచ్చిందా రైతు చచ్చిపోతే ఆ కుటుంబం ఆగం కావద్దు రోడ్డు మీద పడద్దు వాళ్ళని కాపాడాలే ఆగం కానియద్దు అని చెప్పి ఐదు లక్షల రూపాయలు దినవారం జరగక ముందే దశదిన కర్మ జరగక ముందే ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ దేశంలో కేసీఆర్ తప్ప ఎవరైనా ఉన్నారా మరి గిన్ని పనులు ఒక్కొక్క ముఖ్యమంత్రి యాభై ఏళ్ళ చేయలేని పని కేసీఆర్ గారు పదేళ్లలో చేసిండు ఈ పదేళ్లల్లో గిన్ని పనులు చేసిన కేసీఆర్ను కాదని ఇంకెవడో వచ్చి ఏదో చెప్తే ఇందామా ఆగం అయిదామా ఆలోచించండి ఆగం కాకండి ఎలక్షన్లు అనగానే ఎలక్షన్లు అనగానే దిగుతారు నిన్న ఒక ఆయన వచ్చిండు పెద్ద మనిషి ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాలి గాలి మోటార్లు వచ్చిండు గాలి మాటలు మాట్లాడిండు అవతల పడ్డాడు ఏమో 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 ఆయన వస్తాడు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒకటే ఆయన అంటాడు ఇక కాంగ్రెస్ వాళ్ళు వస్తారు ఈ కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ సోనియా గాంధీ వచ్చి బీఆర్ఎస్ అంటారు కాంగ్రెస్ బీజేపీ బిజెపి బీటీ అని కాంగ్రెస్ అంటాడు నేను ఒకటే చెప్తా ఉన్నా ఇలా కాంగ్రెస్ నాయకులకు బీజేపీ నాయకులకు మేము రేషం గల్ల బిడ్డలం ఆత్మ గౌరవం కలిగిన బిడ్డలం మేము ఢిల్లీ గులాంలం కాదు గుజరాత్ గులాంలం కాదు ఢిల్లీ బానిసలం కాదు మేము ఎవని అయ్యకు భయపడం ఎవనికి బీ టీం కాదు మేము మేము తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారి తెలంగాణ ప్రజల ఏ టీం మేము తప్ప ఎవని బీ టీం కాదు మీరు ఢిల్లీకి భయపడతారు మీరు ఢిల్లీకి సలాం కొడతారు గుజరాత్ కు గులాంగిరి చేస్తారు మాకు ఆ కర్మ పట్టలేదు మాకు తెలంగాణ గల్లీల్లో ఉండే మా తమ్ముళ్ళు అన్నలు అక్కలు చెల్లెళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు మాకు ముఖ్యం మీరేమనుకుంటారు మీరు ఢిల్లీకి వెళ్ళొచ్చి మాకు ఇచ్చిపోయే కితాబులు మాకు అవసరం లేదు మీరు చేసిన మోసాలు చెప్పాలంటే ఒకటా రెండా నరేంద్ర మోడీ గారు నిన్న వచ్చిండ్రు బీజేపీ వాళ్ళు వచ్చిండ్రు మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నోళ్ళు ఒక్క నిమిషం ఆలోచన చేయాలా ఎంతుండే రెండు వేల పద్నాలుగులో సిలిండర్ ధర ఎంతుండే నాలుగు వందల రూపాయలుండే ఇవాళ ఎంత అయింది సిలిండర్ ధర అక్కడ ఆ తల్లులు చెప్పాలి ఎంత అయిందమ్మా సిలిండరు పన్నెండు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయలు ఉన్నప్పుడు మోడీ గారు బీజేపీ నాయకులు ఎన్ని మాటలు తిట్టినరు అప్పటి ప్రధానమంత్రిని మన్మోహన్ సింగ్ గారు నీకు లేదు ఆప్ నా కామ్ హో ఆప్ నా లాయక్ హో నువ్వు అసమర్థున్వి నీతో కాదు దిగిపో అవినీతి ప్రధానమంత్రి అన్నారు మరి ఇలా పన్నెండు వందల యాభై అయింది మనం ఎన్ని తిట్టాలి మరి బీజేపీలను మనం ఏమేమి అనాలి సన్నాసులు అనాలన్నా అసమర్థులనాలనా ఏమనాలి మరి పన్నెండు వందలు పన్నెండు వందలు సిలిండర్ ధర చేసి కొండెకి కూసోబెట్టి ఇవాళ మాత్రం ఇక్కడికి వచ్చే పెద్ద పెద్ద మాటలు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు బండి సంజయ్ ఆయన అంటాడు మోడీ గారు దేవుడు అన్నా దేవుడట ఎవలకు దేవుడు భయంటే చెప్పాడు నాలుగు వందల రూపాయల సిలిండర్ను పన్నెండు వందల రూపాయలు చేసినందుకు మా ఆడబిడ్డలకు దేవుడు మోడీ గారు డెబ్బై రూపాయల పెట్రోల్ను నూట పది రూపాయలు చేసినందుకు మా తమ్ముళ్లకు రైతులకు దేవుడు మోడీ గారు అరవై ఉన్న డీజిల్ నూరు రూపాయలు చేసినందుకు మా రైతన్నలకు దేవుడు మోడీ గారు పప్పు ధర ఉప్పు ధర చింతపండు ధర నూనె ధర అన్ని పెంచినోడు దేవుడట కానీ రైతు బంధు ఇచ్చిన కేసీఆర్ రైతు బీమా ఇచ్చిన కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన కేసీఆర్ కేసీఆర్ కిట్ ఇచ్చిన కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిన కేసీఆర్ ఆరోగ్య లక్ష్మి తెచ్చిన కేసీఆర్ నిర్మల్ జిల్లా చేసిన కేసీఆర్ నిర్మల్ కు మెడికల్ కాలేజీ తెచ్చిన కేసీఆర్ దయ్యమట ఇది మనం వినాలనట నమ్మాలనట పిచ్చోలకు అన్నట ఆగమైదామా మళ్ళా వస్తారు మళ్ళా మోడీ సాబ్ ఏం చెప్పిండు రెండు వేల పద్నాలుగులో భయో బయనో మిత్రోప్ సభిలో జన్ ధన్ ఖాతా ఖోలో మే దన్ లాక్ అన్నాడా కాలాధన్ లాతో కాలాధన్ లాతో అన్నాడు కాలాధన్ ఏంటో కానీ కాలా చట్టాలు తెచ్చిండు నల్ల చట్టాలు తెచ్చిండు కాలాధన్ ఏదే నల్ల నల్లధనం ఏదా మోడీ గారు అంటే తెల్ల ముఖం వేసిండు పంద్రా లాక్ వచ్చినాయా ఎవరికన్నా ఒక పని చేయి నిర్మల్లా ఖానాపూర్లా వస్తారు బీజేపీ వాళ్ళు ఓట్లు తందుకు పంద్రాలకి ఏడవైన నిలదీయన్ పంద్రాలకు వచ్చిన వాళ్ళు బీజేపీ కోట కేసీఆర్ రైతు బంధు వచ్చిన వాళ్ళు మాత్రం మా కోట్రి ఓకేనా పంద్రాలకు వచ్చిన వాళ్ళు అందరూ బీజేపీ గుద్దుర్రి కాంగ్రెస్ గుద్దుర్రి పంద్రాలకు రానోళ్ళు మా కోట రైతు బంధు వచ్చిన వాళ్ళు మాత్రం మా కోట అయిన్రీ ఇలా ఈ దేశంలో దళిత బంధు లాంటి పథకం ఎక్కడ ఉన్నదా ఒక దమ్మున్న నాయకుడితోనైతే తప్ప ఇట్లాంటి పథకాలు అల్లాటప్ప నాయకులు ఉత్తగైన కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్లు కట్ చేసి ఊపిన రైలుకే పదిసార్లు జెండా ఊపిటలతోనేం కాదు అదేం రైలు పోయి నాకు అర్థం కాదు ఒకటే రైలుకు ఒకటే ఊపుడు ఒకటే ఊపుడు ఇక ఆయనకు సంధిస్తే అదే రైలు లెక్కి ప్రతి స్టేషన్ల దిగి మళ్ళీ ఊపుతాడు ఆయన గట్ల తయారైన మోడీ గారు నాకు మోడీ గారితోనేం పంచాయతీ లేదు కానీ నవ్వొస్తుంది ఆయన నిన్న మాట్లాడిన మాటలు కానీ ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ చూస్తుంటే నిజంగా కూడా గమ్మత్ తనిపిస్తాంది ఆయన అంటాడు నిన్న కేసీఆర్ గారట నన్ను ముఖ్యమంత్రి చేయాలనుకున్నాడట విను విని చెప్తాయి నన్ను చేయాలనుకున్నాడట సరే అనుకుందాం ఒక్క నిమిషం అనుకుంటే గీనకెందుకు చెప్తాడు పోయి నాకు అర్థం కాదు ఆయన దగ్గర పర్మిషన్ తీసుకునే అవసరం ఏముంది మాకు ఆయన మోతాదునో మనమేమన్నా మా పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి కావాలనో మా పార్టీ నాయకులు మా ఎమ్మెల్యేలు ప్రజలు నిర్ణయిస్తారు తప్ప మోడీ దగ్గర పోయి ఎనివర్సిటీ తెచ్చుకునే అవసరమేమున్నది గా కర్మేమున్నది ఆయన చెప్పే మాటలు ఎంత పచ్చి జూట మాటలో దాన్ని బట్టే మీకు అర్థమై ఉండాలి